यादाद्रि भुवनगिरी जिला वलिगोंड मंडल में कांग्रेस पार्टी डीसीसी अध्यक्ष कुंभम अनिल कुमार रेड्डी समावेश निर्वहित आयन कांग्रेस पार्टी सभ्यत्व नमो वलिगोंड निर्वहन कार्यकर्त को अलागे यादाद्रि भुवनगिरी जिला व्याप्त जगे सभ्यत्व नमो कार्यक्रम में तुम पागोपथ्य सीएम केसीआर पै आग्रह व्यक्त केसीआर रैतुलकु इब्बंदी पेट्टुकुंटू रैतु बंधु वारोत्सवालु फैर रैतुलकु रुणमाफी चेयकुंडा దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వకుండా పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టకుండా వారోత్సవాలు జరుపుకోవడం సిగ్గుచేటన్నారు. ఎవరు ప్రజల మెచ్చే పాలన ప్రజల సమ ప్రజల మేలుకొరు చేకూర్చే పాలన మాత్రం ఈ రోజు రాష్ట్రంలో జరుగుతలేదు. అక్కడ కమ్మంలో చూస్తే ఉన్న ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వర్ల కొడుకు చేసిన అరాచకాలు అంతకు ముందు కూడా అరాచకాలు చేస్తున్నారు. అప్పుడే అంచవేషం ఉంటే ఇలాంటి సందర్భాలు ఉండకపో వల్ల మొత్తం మీడియా అంతా కూడా తెలిసి ప్రజలందరికీ తెలిసినాక ఇది లాభం లేదని చెప్పి నిన్న సంఘటన జరిగిన 4 రోజుల వరకు కూడా నువ్వు అరెస్ట్ చేయలేదంటే ఏ విధమైన పాలన నడుస్తుంది, ఏ విధంగా మరి ఈ యొక్క ఈ లాయర్డాడని రాష్ట్రంలో ఉంది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి తప్పక ఈరోజు కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉంది. ఇంకొక విషయం చెప్పాలి, ఈరోజు కేసీఆర్ బీజేపీ టిఆర్ఎస్ బీజేపీ కేసీఆర్ మోడీ ఇద్దరు కూడా కూడబలుకొని రాజకీయం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ ఏమో బీజేపీని తిరుగుతుంది, అంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉన్నదా లేదా అనే పరిస్థితి కల్పించే ఒక డ్రామా నాటకం ఆడుతూ ఉన్నారు. మరి బీజేపీ ఏమో కేసీఆర్ను తిరుగుతున్నది, అక్కడ ఢిల్లీలో దోస్తాను చేస్తున్నారు, ఇక్కడ కొట్లాడినట్టు చేస్తున్నారు. ఈరోజేమో కమ్యూనిస్టులు కూడా వాళ్ళు కాంగ్రెసేతర పార్టీల తోటి పొత్తు పెట్టుకుంటారంట. ఎప్పుడైనా కూడా పొత్తులు కమ్యూనిస్ట్ పార్టీ, ఎప్పుడైనా ఒంటులో పార్టీ ప్రశ్నించే పార్టీ, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయి. ఆ ప్రశ్నించే ప్రతిపక్షాలకు ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ తోటి ఉండాలి కానీ ఈడ అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ తోటి మేము జతగడతాము. ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ప్రజా కంటక పాలన చేస్తుందో వాళ్ళతో మేము జతగడతామనంటే ఇది చాలా దారుణం. కమ్యూనిస్టులు ఏ విధమైన ఆలోచన చేస్తున్నారో అది కూడా మాకైతే అర్థమవుతలేదు. అంటే అక్కడ టీఆర్ఎస్ బీజేపీ ఏమో వాళ్ళది ఒక ద్వంద్వ నీతి నడుస్తూ ఉన్నది, ఢిల్లీలో మిత్రత్వం ఈడ కొట్లాడినట్టు చేస్తారు. మరి మేమే వాళ్ళని అపోజిషన్గా క్రియేట్ చేస్తే కాంగ్రెస్ నల్కగా ఎదుర్కోవచ్చు అనేది కేసీఆర్ యొక్క డ్రామాగా మేము భావిస్తూ ఉన్నాం. ప్రజలు గ్రహించారు, ప్రజలు అర్థం చేసుకుంటారు. తప్పకుండా రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ ముందంజ వేస్తుంది. తప్పకుండా అధికారంలో కాంగ్రెస్ పార్టీ వస్తుంది 2023 కానీ ఈ సందర్భంగా చెప్తూ ఈరోజు వలిగొండలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మీద అందరం కూడా కూర్చొని మాట్లాడడం జరిగింది. మెంబర్షిప్ను పెద్ద మండలమైన వలిగొండ మండలంలో అత్యధిక మెంబర్షిప్ చేసే టార్గెట్ పెట్టుకొని మేము ముందుకు పోతాం. ఇట్లా యాదాద్రి భువనగిరి జిల్లా అంతా కూడా మెంబర్షిప్ జరిగిపోతుంది. ప్రతి మండలం కూడా విజిట్ చేసే కార్యక్రమం పెట్టుకున్నాం, ప్రతి దగ్గర రివ్యూ చేస్తూ కూడా ఈ మెంబర్షిప్ డ్రైవ్ ముందుకు తీసుకెళ్తాం. మరి ఈరోజు టీఆర్ఎస్ రైతు బంధు వారోత్సవాలు చేస్తుంది. ఇది మాత్రం మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. రైతులను ప్రతి పంటకు గుడ్లు కొనకుండా ఇబ్బంది పెడుతూ నెల నెలలు పడిగాపులు కాస్తూ ఒడ్లు అమ్ముకోవడానికి ఇబ్బందులు పడుతూ ఒరి కుప్పల మీద ఉండి అక్కడనే పడుకొని ప్రాణాలు కూడా పోయిన రైతులు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే ఏ ఒక్కరిని కూడా ఎప్పుడు కూడా పరామర్శించలేదు. రైతులను ఆ విధంగా ఇబ్బంది పెట్టి ఈరోజు రైతు బంధు దినోత్సవం జరుపుకుంటున్నారు కేసీఆర్ అంటే ఇది నిజంగా వీళ్ళకు ఏమన్నా బుద్ధుందా సిగ్గుందా అనేది అడగాల్సిన అవసరం ఉంది. వచ్చినాక 7 ఏళ్ళకి వెళ్ళి ప్రతి పంటకు రైతులు ఇట్లా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. నెలలు నెలలు గుడ్లు కొనరు, గుడ్లకు బోనస్ ఛత్తీస్గఢ్లో బోనస్ ఇస్తున్నారు, మీరేమన్నా బోనస్ ఇస్తున్నారా? మీరు ఈరోజు రైతులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తూ గుడ్లు కష్టపడి పండించిన ధాన్యం కొనరు, రైతు బంధు ఇస్తారు. ఓకే, దానికి అది సంతోషమే కానీ అది ఇప్పటికెళ్ళు నడుస్తుంది, అది కొత్త పథకం ఏమి కాదు. మరి పండించిన పంట కొనరు. మీరు అన్నిటికంటే ముఖ్యమైనదంటే రైతు రుణమాఫీ చేస్తామన్నారు. మీరు పోయినసారి మొదటి దఫా మీరు ప్రభుత్వానికి వచ్చినప్పుడు 4 ఏళ్ళు కాలయాపన చేసి రైతు రుణమాఫీ చేశారు. ఇప్పుడు మళ్ళా మీరు వచ్చి ఇప్పుడు 3 ఏళ్ళు గడిచిపోయింది, 3 ఏళ్ళు అయిపోయి 3 ఏళ్ళు అయి మళ్ళా 4వ సంవత్సరంలో పడ్డారు, రైతు రుణమాఫీ ఇంకా చేయలేదు.